बंजारा हिल्स आरटीसी बस भीभत्सा सृष्टिंदी स्कूटी पै वेतू युवती वनक ढीकोटी को दूर वाहन तो दूसकेली प्रमादों में स्कूटी पै उ साफ्टवेर उद्योगी सोहिनी सक्सेना तलपै नीचे बस दूसकेली दीनों युवती अक्कडे प्राणा को कोल्पोयिंदि प्रमादा की कारणमैन बस ड्रैवर स्थानीय चितकबादार बस अद्दाल ध्वंसम आ प्रमाद तालूकू दृश्य मन सीसीटीवी फुटेज ప్రమాదం తాలూకు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు వాసు చెప్పండి తాత్కాలిక డ్రైవర్ల అనుభవ రాహిత్యమే ఈ ప్రమాదానికి కారణంగా భావించొచ్చా ఖచ్చితంగా కూడా మనం చూసినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ గా సాక్షి తెరపై సంబంధించి కూడా డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అనిపిస్తుంది కళ్ళ ముందు అంటే వెనకాల నుంచి వెళ్ళి కూడా ముందు ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొట్టిన పరిస్థితి సీసీ కెమెరాలో స్పష్టంగా అనిపిస్తే డ్రైవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఆమె రోడ్డు సెంటర్ నుంచి కూడా తన కాంగా వెళ్తున్న నేపథ్యంలో ఏమాత్రం సంబంధం లేకుండా ఊహించని తన తరగతి అందించిన నేపథ్యంలో కూడా ఎలకనే చాలా స్పీడ్ గా వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ కూడా అంటే పక్కన తప్పించిన నేపథ్యం లేదు దానికి బ్రేక్ కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తలేదు కావాలి సీసీ కెమెరా చాలా స్పష్టంగా కూడా డ్రైవర్ ఆర్టీసీ బస్సు ముందు ఒక యాక్టివా మాత్రమే కనిపిస్తా ఉంది ఎవరైతే చనిపోయినటువంటి ఆ సోహిని సక్సేనా సంబంధించి ఒకరే ఆ బండిపై ఉన్నారు మళ్ళీ ఎవరైనా ఉన్న ప్రమాదం పెద్ద ఎత్తున ఉండేది అది ముందు కూడా ఇలాంటి వాహనాలు ఎక్కడ కూడా ప్రమాదం స్థాయి తగ్గించింది కానీ అదే అది మధ్యాహ్న సమయం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ అదే మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం జరిగిన మాత్రం భారీ ప్రమాదం చోటు చేసుకునేది ఇది కూడా చాలా భయానకమైన వాతావరణం అక్కడ క్రియేట్ కావడం జరిగింది గతంలో కూడా ఈ యొక్క పాయింట్ కూడా గతంలో పోలీసులు బ్లాక్ స్పాట్ గా పేర్కొన్నారు దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ అత్యంత ప్రమాదాలు జరిగే మరొక బ్లాక్ స్పాట్ రోడ్ నెంబర్ 12 స్మశాన వాటిక ముందు భాగం ఇక్కడ గతంలో కూడా ఆర్టీసీ బస్సు ఇది మూడోసారి ప్రమాదానికి గురి కావడం అంటే ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదం అయితే క్లియర్ గా చాలా ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణం తాత్కాలిక డ్రైవర్ కావడం యొక్క ప్రమాదానికి మాత్రం కారణం తెలుసు అతను మాత్రం పోలీసులు అదుపులోకి విచారిస్తున్న నేపథ్యంలో కూడా బస్సు బ్రేక్ కంట్రోల్ కాలేదు బస్సు బ్రేక్ పడలేదని చెప్తా ఉన్నారు అంటే బస్సు బ్రేక్ కంట్రోల్ కాకపోవడానికి కేవలం అది డౌన్ గా ఉంది అత్యంత వేగంగా చేస్తున్న నేపథ్యంలో కూడా కొన్నిసార్లు బస్సు బ్రేక్ అనేది పడదు మరొక అనుభవాలు అయితే కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే ఏ టైంలో బ్రేక్ తగ్గేయాల్సి ఉంటుంది అంటే ఒకేసారి బ్రేక్ తగ్గేసి కష్టంగా కూడా బస్సు బ్రేక్ పడే అవకాశం ఉండదు చాలా దూరం గమనించి ఆ బ్రేక్ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు కేవలం ఏమాత్రం స్పీడ్ కంట్రోల్ కాకుండా చాలా స్పీడ్ గా వెళ్ళి ఆ ఢీకొన్న సీసీ కెమెరా ఫుటేజ్ సీసీ కెమెరా రిజల్ట్స్ మనం అయితే స్క్రీన్ పై చూస్తా ఉన్నాం చాలా అత్యంత దయనీయమైన దారుణమైన సంఘటన ఎందుకంటే యాక్టివైనటువంటి మహిళ చాలా ఆమె రూట్ లో ఆమె నేరుగా రోడ్డు పైన వెళ్తున్న నేపథ్యంలో వెనక నుంచి వచ్చి ఒకసారిగా ఢీకొట్టిన పరిస్థితి సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తా ఉంది ప్రస్తుతం ఎవరైతే చనిపోయినటువంటి సోహిని సక్సేనా సౌత్ని ఉద్యోగ పనిచేస్తుంది మధ్యాహ్నం భోజనం సమయంలో ఆ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంది కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు బంజారా పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అతను మరొక స్థానికి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఇలాంటి ప్రమాదాలు హైదరాబాద్ లో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల కారణంగా కూడా చాలా ఇప్పటి జరిగినటువంటి సంఘటన కొన్ని సందర్భాల్లో డివైడ్ అయిన పరిస్థితి కావచ్చు కొంతమంది గాయాలపడిన పరిస్థితి కావచ్చు ఇలాంటి ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల కారణంగా ప్రమాదం చూసి దీపాన్ని ఇప్పటికే హైకోర్టు కూడా పిటిషన్ దాఖలైన పరిస్థితి దీపాన్ని కూడా మొన్న హైకోర్టు విచారించినటువంటి నేపథ్యం అంటే చాలా మంది ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల కారణంగా అనుభవం రాయితం కారణంగా కూడా బస్సులపై అవకాశం లేకపోవడం కావచ్చు ఇవన్నిటి కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి వాహనదారులు మరొక నగరంలో నగరవాసులు చాలా ప్రమాదాలు గురవుతున్నారు చనిపోయిన పరిస్థితి అంటే ఈ ప్రమాదం కూడా సేమ్ కేవలం ఆర్టీసీ డ్రైవర్ కు అనుభవం లేకపోవడం లేదంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కాకపోవడం తోటే ఇక ప్రమాదం చోటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కూడా బస్సు అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి అంటే పోలీసులు ఇప్పటికే అక్కడ ఆ పరిస్థితిని కంట్రోల్ చేశారు బస్సును కూడా పక్కన తప్పించి ఆ ట్రాఫిక్ ప్రవర్తించిన పరిస్థితి కొనసాగుతా ఉంది కానీ ఏదైనా కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇలాంటి దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మాత్రం చాలా మంది చాలా విషయాన్ని గురించి అక్కడ స్థానికులు కూడా తీవ్ర భయాన్ని పరిస్థితి